హాయ్ ఫ్రెండ్స్ ఇందాక ఫోన్ వస్తే చదువుతూ చదువుతూ బ్రేక్ అయిపోయింది మళ్ళీ అక్కడ నుంచి కంటిన్యూగా చదువుతున్నాను సహజ నవల జీవితంలో నీకేం కావాలి రమ్మ నీ జీవితాశయం ఏంటి సహజ రమణ మాటల రమ మాటలు నాపేస్తూ అడిగింది ఏమిటే నీ సినిమా డైలాగులు పుస్తకాల్లో మాటలు నువ్వేమీ మారలేదు మారావు కానీ చదువుకునే రోజుల్లో ఇంకా పిచ్చిగా మారావు మీ ఆయన కూడా నీ ఇలాంటి పిచ్చే ఉన్నట్టుంది మీ ఆయన అనే మాట సహజ చెవులకు కటువుగా వినిపించింది ప్రసాద్ని ఎవరన్నా అట్లా అంటే సహజకు చాలా చిరాకు వస్తుంది ఆ చిరాకు అణుచుకుంటూ అన్నది సహజ అది కాదు రమ్మ నువ్వు జీవితంలో సాధ సాధించాలనుకునేది ఏంటి ఊరికే సరదా కడుగుతున్నాను మంచి ఇల్లు కట్టుకోవాలి మా వాడిని డాక్టర్ చదివించాలి ఇంకో ఇంకో అబ్బాయిని కానీ ఇంజనీర్ని చేయాలి అంతే ఇంతకంటే ఇంకేమీ లేవు సహజకు చాలా ఆశ్చర్యం అనిపించింది నవ్వు వచ్చింది ఇల్లు కట్టుకుంటారు ఓ నాలుగైదేళ్లలో అది సరే మీ అబ్బాయి డాక్టర్ చదివితే అది అతని జీవితాశయం అవుతుంది కానీ నువ్వు సాధించేదేంటి పిల్లలు చదివేనా మన జీవితాల్లో అతి ముఖ్యమైన విషయం నువ్వు చెప్పేది నాకు అర్థమైంది పిల్లల్ని బాగా చదివించుకోవాలనుకోవడంలో తప్పులేదు కానీ అదే మ అదేనా మన జీవితం మొత్తం మనకంటూ ఒక జీవితం ఉండొద్దా సహజ మాటల్ని మధ్యలో ఆపేస్తూ ఆపేసింది రామ సహజ నీ నీకు నిజంగా పిచ్చెక్కింది పిల్లల్ని చక్కగా పెంచుకొని మంచి చదువులు చేపించడమే జీవితం అంతకంటే ఏం చేస్తాం జీవితంలో సరే లోకంలో బతుకున్న జీవితంలో బతుకుతున్న ఇప్పుడు అనేక ఉంటూనే ఉంటాయి సరదాలు సినిమాలు షికార్లు ఆటలు పాటలు ఈ సరదాలే జీవితమా ఏంటి ఏ సరదాలు ఉంటే సంతోషించాలి కానీ లేకపోతే ఇక జీవితమే లేనట్లే లేనట్లేడుస్తారా పిల్లలకి చదువులు చెప్పించటమే నా జీవితం అంటే సహజ చాలా ఆశ్చర్యంగా అడిగింది పిల్లలకి చదువులు నా జీవితం అంటే సహజ చాలా ఆశ్చర్యంగా అడిగింది రమ ఎంత తేలిగ్గా జీవితాన్ని నిర్వచించగలిగింది అదే జీవితం అని ఎంత నమ్మకంతో ఉంది ఇంకేమన్నా ఉందేమోనని సందేహం కానీ ఆసక్తి కానీ లేవు రమను చూసి జాలిపడాలో భయపడాలో అర్థం కాలేదు సహజకి రమ్మా ఇంకాస్త గొంతు పెంచి మరింత ఖచ్చితంగా చెప్పింది పిల్లల్ని కని చక్కగా పెంచి మంచి చదువులు చెప్పించడం ఇది కాక ఇంకేముంది జీవితం నాకు మాత్రం ఇదే జీవితం నాకు చాలా హాయిగా ఉంది ఈ జీవితంలోనే అన్ని సుఖాలు సౌక్య సౌకర్యాలు ఏర్పరచుకుంటాం హాయిగా బతికి పిల్లల ఉన్నతిని కళ్ళారా చూసి తృప్తికి తెచ్చిపోతాను లేనిపోని అశాంతులు కష్టాలు తెచ్చుకోవటం ఎందుకు ఆ చిన్న చిన్న సరదాలు తీరకపోతే పిల్లలను ఏడుస్తూ కూర్చోవడానికి చిన్నపిల్లలమ్మా ఏడుస్తూ కూర్చోడానికి ఏ బాధ్యతలు లేకుండా తిరిగితే ఎన్ని చికాకులు వస్తాయి మీరంటే ఇద్దరు అలాంటి వాళ్ళే తిరుగుతున్నారనుకో పైగా అత్తలు ఆడపడుచు లేనట్టున్నారు పిల్లా ఫీచు లేరు అన్నీ ఉన్నా నన్ను కూడా అలా తిరగమంటావా ఏంటి అది సరే కానీ నీ జీవితాశయం ఏంటో కాస్త చెప్పు పాట కచేరీలకు వెళ్ళడం ఊళ్ళు పట్టుకు తిరగటమేనా నీ జీవితాదర్శం దానికంటే కన్న పిల్లల్ని బాగా చదివించి చదివించుకుంటానంటే అది నీకు తప్పనిపిస్తుందా అసలు ముందు నాకు ఇది చెప్పు నీ జీవితాశయం ఏంటి రమ ఆయాసంగా అడిగింది రమ ఈ మాత్రం సీరియస్గా ఒక సీరియస్ విషయాన్ని గురించి మాట్లాడి చాలా రోజులైనట్లుంది ఎర్రగా కందిపోయింది ముఖం సహజ విస్తుపోయి రమనే చూస్తూ కూర్చుంది రమ మళ్ళీ అడిగింది చెప్పు నీ జీవితాశయం ఏంటి చెప్పు పిల్లల్ని పెంచడం మాత్రం కాదు సహజ నీరసంగా ఉంది పిల్లల్ని కనవా కంటే పెంచవా పాడేస్తావా పాడేస్తావా రమ ఆవేశంగా ఉంది పిల్లల్ని కంటాను పెంచుతాను కానీ అదే నా జీవిత ఆశయంగా మార్చుకోను పిల్లలకు జీవితం కల్పిస్తాను అది నా విధి నాకున్న అనేక అనేక విధుల్లో అదొకటి మాత్రమే నా జీవితం మొత్తం అదే ఎట్లా అవుతుంది సహజ రమకు చెబుతున్నట్లు కాకుండా తనకు తాను చెప్పుకుంటున్నట్లుగా ఉంది రమ ఇంకా వెనక్కు తగ్గదలుచుకోలేదు మరి నీ జీవితం అంటే ఏంటి నీ జీవితాశయం ఏంటి సుటిగా చెప్పు నాకు అర్థమయ్యేలా చెప్పు సహజకి ఏం చెప్పాలో వెంటనే తోచలేదు తన జీవితాశయం ఏంటి తన జీవితాశయం పిల్లల్ని పెంచడం కాదు ఉద్యోగము ఉద్యోగమా ఉద్యోగం లేకపోతే జీవితమే లేనట్లా అది కాదు పుస్తకాలు చదవడమే జీవితాశయమా పుస్తకాలు చదవకుండా ఉండలేను కానీ అదే నా జీవితాశయం పాటలు విహారాలు అన్నీ అంతే ఏం లేకపోతే తను ఉండలేదు ఏం లేకపోతే తనకు విపరీతమైన అశాంతి జీవితంలో ఏముంటే తనకు శాంతి తనకు శాంతినిచ్చేది ఏంటి స్నేహం ప్రేమ స్నేహితులు లేకుండా ప్రేమ లేకుండా తను బ్రతకలేదు తన జీవితాశయం స్నేహం ప్రేమ అంతే సహజకు ఉత్సాహం వచ్చింది సహజ మాట్లాడబోయేంతలో రమ అందుకుంది చూసావా నీ జీవితాశయం ఏమిటో నీకే తెలియదు ఎందుకంటే నీకే బాధ్యత లేదు పట్టించుకోవు నీ సరదాలే నీకు ముఖ్యం నాకు అట్లా కాదు నాకు నా సంసారం నా పిల్లలు ముఖ్యం ఇంతకీ నీకు ఇంకా చిన్నతనం వదలలేదు పిల్లలు పుట్టుకొచ్చి బాధ్యత మీద పడితే గాని నీకు తెలిసిరాదు ఈ కాస్త ఈ పిచ్చి కాస్త తగ్గదు అబ్బా లేనిపోని వాదనలు చేసి తలనొప్పి తెప్పించా తల్లి బాత్రూమ్ చూయించు కాసిన చన్నీళ్ళతో ముఖం కడుక్కుంటానంటూ లేచింది రమ సహజ లేచి బాత్రూమ్ చూపించింది రమ ముఖం కడుక్కుని టవల్తో తుడుచుకుంటూ పౌడర్ బొట్టు అర్థం అంది సహజ గబగబా అన్ని తెచ్చి రమ ముందుంచింది రమ అద్దాలు చూస్తూ పౌడర్ రాసుకుంటూ ఈ చిన్న అద్దాలు చూసుకోవడం నాకు అలవాటు లేదు మీ డ్రెస్సింగ్ టేబుల్ లేదా అని అడిగింది లేదు నాకు ఇష్టం ఉండదు అంత పెద్ద అర్థం అంది సహజ నీకు సుఖాలు ఏవి ఇష్టం ఉన్నట్టు లేదులే మీరు చూస్తేనే తెలుస్తుంది సుఖపడటం నేర్చుకోవే పిచ్చిమొద్దు అని సహజకి ఏమీ మాట్లాడబుద్ధి కాలేదు రమ తెలియగలది గడుసైనది ఆ సంగతి తెలుస్తూనే ఉంది కానీ నా జీవితాశయం స్నేహ ప్రేమ అని చెప్తే దానికి అర్థం కాదు అర్థం కాలేదని ఒప్పుకోదు చిన్నతనం అంటుంది పిచ్చి అంటుంది ఎందుకు రమతో వాదన రమ సుఖంగా శాంతిగా బతుకుతోంది ఎందుకు ఆమెతో ఈ వాదనలు కానీ రమ నిజంగా సుఖంగా ఆనందంగా శాంతిగా బతుకుతుందా ఎక్కడ ఏ వెళ్తే లేదా ఉన్నా గుర్తించి గుర్తించ నిరాకరిస్తుందా ఏంటో ఈ ఆలోచన నా మాటలకు బాధపడుతున్నావా ఏంటి సీరియస్గా తీసుకోకు సరదా కాసేపు వాదించుకున్నాం అయిపోయింది ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు బతుకుతాం దానికి ఏముంది ఇంతకీ నీకు ఇంకా చిన్నపిల్ల మనస్తత్వం పోలా రమ మాటలకు సహజ ఆశ్చర్యపోతుంది తనను చిన్న పిల్లలాగా చూసి మాట్లాడిన వా ఎవరు ఇంతవరకు సహజే కనబడలేదు పైగా ఎవరితోనైనా సహజే ఎక్కువగా మాట్లాడేది అవతల వాళ్లకు వినే అవకాశం తప్ప మాట్లాడే అవకాశం ఇచ్చేది కాదు గబగబా మాట్లాడి వాళ్ళని విమర్శించి వాళ్ళు నొచ్చుకుంటారేమోనని బాధపడేది ఇవాళ రమ ముందు సహజ పరిస్థితి ఆరుమారైంది రామే అన్ని మాటలు మాట్లాడింది సహజన ఆలోచనలు పడేసింది చిన్న పిల్ల తన విమర్శకు సహజ బాధపడుతుందేమోనని వాది ఓదారుస్తుంది జీవితంలో మొదటిసారి ఈ పరిస్థితి ఎదుర్కోవాల్సి రావడంతో సహజ తికమక పడిపోయింది ఏం మాట్లాడాలో తెలియక వెర్రి నవ్వు ఒకటి నవ్వి ఊరుకుంది రమ వాచ్ చూసుకుంది అమ్మో ఐదున్నర అయింది నేను వెళ్తాను ఇక అంది అతను వస్తాడేమో నేను తీసుకెళ్ళడానికి అంది సహజ సరేలే ఆయన కోసం చూస్తుంటే రాత్రి పన్నెండు గంటలకి ఇల్లు చేరేది ఈ అరండల్పేటలోనే ఆరు లైన్లో వాళ్ళ కొలీగ ఇంట్లో డిన్నర్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళందరూ నెలకోసారి నెలకొకరి ఇంట్లో డిన్నర్ ఇచ్చుకుంటారు ఇవాళ అక్కడికే వెళ్ళారు డిన్నర్ అయితే పన్నెండు గంటల దాకా ఏం చేస్తారు డిన్నర్ అని పేరే కానీ వాళ్ళందరికీ మీద దృష్టి ఉండదు మధ్యాహ్నం రెండింటికి అక్కడ చేరుతారు రాత్రి పన్నెండింటి దాకా పేకాడి అప్పుడు అప్పుడు పంపకు చేరుతారు మురిపెంగ అందరమ్మ పేక ఆ పేకే మా ఆయనకు పేకాట అంటే ఎంత పిచ్చో తెలుసా మా పెళ్ళి కాకముందు రోజు ఆడేవారు పెళ్ళయ్యాక నాకు మాటిచ్చారు ఇచ్చారు నెలకు ఒకసారి మాత్రమే ఆడతానని నా మీద ప్రేమతో పేకాట మానేశారు అయినా ఆయనకి బాధ్యత తెలుసులే పెళ్లిగాక ముందులా కూర్చుని పేకాడితే సంసారం జరిగేది ఎలా మాత్రం ఈ డిన్నర్లో కరువు తీరా ఆడుతుంటారు నాకు నేర్పాలను చూశారు కానీ నాకేంటో విసుగు ఆటంటే మళ్ళీ మా వాడికి ఐదేళ్ళు నిండలేదా ముక్కలన్నీ తెలుసు వాడికి ఎంత తెలివనుకున్నావు సహజ మా అత్తగారికి మాటలు చెప్ మా అత్తగారికి ఏ మాటలు చెప్పాలో ఏవి చెప్పకూడదో అంతా వాడికి తెలుసు రమ ధోరణి ఆగడం లేదు రమ దేనికోసం మురిసిపోతుందో సహజకి అది మహా చిరాకు అనిపించింది ఐదేళ్ల పిల్లాడు ఎవరి దగ్గర ఏ మాట మాట్లాడాలో అలా మాట్లాడడం పెద్దల ప్రభావం లేనిది అలా ఎలా తయారవుతారు దానికి అదో సుగుణం అనుకుని తల్లిదండ్రులు మురిసిపోవడం సహజ తల పట్టుకుంది నీకు తలనొప్పి వచ్చింది సరే నేను మరి అంటూ లేచింది రమ సహజ ఇక వారించే ప్రయత్నం చేయలేదు రమను చూడగానే కలిగిన సంతోషం యావత్తు ఆవిరైపోయి తెలియని భయం పట్టుకుంది పోయిన ఆదివారం శారద అందుకే కాబోలు రమ రాకపోతేనే బాగుంటుందంది శారద ఆ భర్తకు తల వంచి బతుకుతుందేమో కానీ ఆత్మవంచనం చేసుకోవడం లేదు రమ ఆత్మవంచనం చేసుకుంటుందా నిజంగానే ఏ వెళితే లేకుండా బతుకుతుందా అయినా మొత్తానికి రమ ఎవరు లే లేపని కొన్ని ప్రశ్నలు లేపింది ఎవరు కలిగించినంత జటిలమైన సందేహాలు కలిగించింది రమ గురించి రమ ఎంచుకున్న జీవితం గురించి అందులో శాంతిని గురించి ఆలోచించాల్సి చాలా ఉంది ఆలోచించాల్సింది చాలా ఉంది రమతో పాటు గేట్ దాకా నడిచింది సహజ మీ ఇంట్లో చాలా మొక్కలు ఉన్నాయి అంది రమ్మ గేటు దాకా వెళ్ళి వెనక్కి తిరిగి చూస్తూ మేము వచ్చి నెల దాటింది అంతేగా అంతకుముందు ఉన్న వాళ్ళు ఎవరో చక్కగా పెంచారు నేను రోజు పోస్తున్నాను అంతే నీకేమన్నా మొక్కలు కావాలా అక్కడ ఆ కనకాంబరం పూలు చూడు చాలా పెద్ద పూలు వస్తాయి కావాలంటే రెండు మొక్కలు తీసుకెళ్ళు పీకిస్తాను సహజ ఆ మొక్కలకేసి నడవబోయింది ప్రసాద్ కూడా అప్పుడే లోపటి నుంచి మొక్కలకేసి వస్తున్నాడు వద్దులే వద్దులే పీకకు ఈ అద్దె ఇళ్లలో మొక్కలు ఎవరు పెంచుతారు రేపు ఇల్లు ఖాళీ చేయమంటే అవన్నీ పీక్కుపోవాలి మేము ఇల్లు కట్టుకున్నాక కానీ మంచి తోట పెంచుకోము అంది రమ సహజని ఆపేస్తూ సహజ అనుకోకుండా ప్రసాద్ వంక చూసింది ప్రసాద్ చిన్నగా నవ్వాడు మీ వీధిలోకి రిక్షాలు రావా రమ రిక్షా రానిదే కదిలి లేదు నేను మెయిన్ రోడ్డు మీదకు వెళ్ళి రిక్షా తీస్తానుండనంటూ బయటికి వెళ్ళాడు ప్రసాద్ ప్రసాద్ రిక్షాతో వచ్చేదాకా రమ తన సంసార సంగతి చెప్తూనే ఉంది సహజ మళ్ళీ రమని ఇప్పట్లో కలవకూడదని గట్టి చేసుకుంది రమ్మ రిక్షా ఎక్కుతూ మీరిద్దరు ఒక ఆదివారం పొద్దున్నే మా ఇంటికి రండి ఇంకే టైం అయినా మా ఆయన మీకు దొరకడు అని చెప్పింది రిక్ష కదిలింది ఆయన ఇంకేం మాట్లాడతాడో అంది సహజ విసుగ్గా ప్రసాద్ పెద్దగా నవ్వుతూ లోపలికి దారి తీశాడు ఎందుకు నవ్వుతున్నావు ప్రసాద్ వెనకే లోపలికి వచ్చి అడిగింది సహజ కోపంగా నవ్వకూడదా నాకు నవ్వొచ్చింది నవ్వాను అదే ఎందుకు వచ్చింది అని అడుగుతున్నా ఎన్నాళ్లకు నిన్ను మౌనంలో పడేసిన మనిషిని చూశాను కదా అని భలే మనిషిలే ఆవిడ మళ్ళీ పెద్దగా నవ్వాడు ప్రసాద్ చాలే ఊరుకో నాకు అసలే ఒళ్ళు మండిపోతుంటే ఎందుకు ఒళ్ళు మండటం నీ జీవితాశయం ఒళ్ళు మండించుకోవడమేనా ఏంటి ప్రసాద్ పగలబడి నవ్వుతున్నాడు సహజ కోపం పట్టలేక టేబుల్ మీద ఉన్న పుస్తకం తీసి ప్రసాద్ మీదకి విసిరింది నన్ను కొట్టడం ఇది ఇంకో జీవితాశయమా ప్రసాద్ నవ్వి నవ్వి కళ్ళ నుంచి కారుతున్న కన్నీళ్ళు దుడుచుకుంటూ అడిగాడు నవ్వు మాత్రం ఆగడం లేదు నవ్వుతూనే ఉన్నాడు కాదు అసలు జీవితాశయం వేరే ఉంది నీ నోరు పుట్టేయటం సహజ విసురుగా లేచి వెళ్ళబోతుంటే ప్రసాద్ చేయబట్టుకుని ఆపాడు ఏంటో నీ కోపం నేను నవ్వానంటావు కానీ మీ స్నేహితురాలు నీ జీవితాశ ఏమిటని గర్మాయించి అడుగుతుంటే నోరు మెదపవే నీకేం కావాలో నీకే తెలియదా ఏంటి ఎందుకలా నీళ్లు నమిలి మీ ఫ్రెండ్ చేత చిన్న పిల్ల అని పిడుది పొందావు మొత్తాన్ని నీ ఫ్రెండ్ భలే మనుషులే నాకు చాలా నచ్చింది ప్రసాద్ మళ్ళీ నవ్వు మొదలుపెట్టిపోతుంటే పోతుంటే సహజ ప్రసాద్ నోరు మూసేసింది హఠాత్తుగా అడిగేసరికి నాకు కాస్త అయోమయం అనిపించింది ఆ విషయం గురించి మనం స్పష్టంగా ఎప్పుడన్నా ఆలోచించామా మరి నీకే స్పష్టత లేని విషయాన్ని గురించి ఆవిడని ఎందుకు అడిగావు ఆవిడ తెలివైంది గడుసైంది కాబట్టి తనను ఆలోచింపజేయాల్సిన ప్రశ్నకు కంగారు పడకుండా ఏమి ఆలోచించకుండా నువ్వే నోరు మూసుకునేలా చేసింది ఇంతకు నీ జీవితాశయం ఏమిటో నీకు ఇప్పటికైనా తెలిసిందా నవ్వు లేదా నవ్వు ఆపుకుంటూ అడిగాడు ప్రసాదు తెలిసిందిలే ఉప్రోషంగా ఉంది సహజ ఏమిటది నీకేమిటో అది చెప్పు సహజ ఏదో ప్రశ్న వేసింది ముందు నువ్వు చెప్పు ఎవరు చెప్తే ముందు ముందు నువ్వే చెప్పొచ్చుగా నువ్వు నా ఆశయాన్ని కాపీ కొడితే అబ్బో ఎంతో ఆశయం నాకు లేక ఉంటే చెప్పరాదు సరే చెప్తాను విను నా జీవితాశయం స్నేహం ప్రేమ చాలా అస్పష్టంగా అయోమయంగా ఉంది వివరణ కావాలి టీచర్లా ఫోర్స్ పెట్టాడు ప్రసాద్ నిది మట్టి బుర్రని నాకు తెలుసులే మంచి స్నేహితులతో స్నేహం చేయడం నిన్ను ప్రేమించడం ఈ రెండు గుణాలు పెంచుకోవటానికి మంచి పుస్తకాలు చదవడం ప్రపంచమంతా నీతో కలిసి తిరగడం అంతే బరువు తీరినట్లు నిట్టూర్చింది సహజ ఆగు మంచి స్నేహితులతో స్నేహం చేయటం అన్నావు మంచి స్నేహితులను ఎట్లా సంపాదిస్తావు వాళ్ళు ఎక్కడ దొరుకుతారు నా భావాల వల్ల ఆ భావాలను బలపరచుకోవడానికి నేను చేసే ప్రయత్నాల వల్ల ఆ క్రమంలో నాకు నేను మంచి అనుకునే స్నేహితులు దొరుకుతారు ఈ మాత్రందే లేదా అన్నట్టు నిరసనగా ప్రసాద్ వంక చూసి అంతకుముందు ప్రసాద్ నవ్విన నవ్వుకు పగదీర్చుకుని సహజ అంటే స్నేహం చేయడానికి పునాదిని భావాలు వాటి కోసం నువ్వు చేసే పనులు అంతేనా అంతే ప్రసాదు ఎటు లాకెళ్తాడా అనే అనుమానంతో అన్నది సహజ అయితే నీ జీవితాశయం నీ భావాలు వాటి కోసం నీవు చేసే పనులే అవుతుంది ఎందుకంటే స్నేహం భావాల ఆధారంగానే జరిగేది నా భావాలే నా జీవితాశయము అది మరింత అస్పష్టంగా లేదు సహజ తలపట్టుకుని కూర్చుంది నా భావాలే నా జీవితాశయమా ఇది మరింత అస్పష్టంగా లేదు ఏమీ అస్పష్టత లేదు ఉదాహరణకు సంసారం జీవితం గురించి నీకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి మీ స్నేహితుల సంసారాలు నీ అభిప్రాయాల ప్రకారం లేకపోయేసరికి వాళ్ళను మార్చే పని పెట్టుకున్నావు ఎందుకు నీకు ఆ పని నీకు దగ్గరగా ఉన్న మనుషుల భావాలని జీవితాన్ని నీ భావాలకు అనుగుణంగా మార్చాలనే తపన నీలో ఉంది ఆ ప్రయత్నం చేయకుండా నువ్వు ఉండలేవు ఆ పనిని నువ్వు స్నేహం అంటున్నావు మంచిదే మంచిదే అను అసలు నీ ప్రయత్నం మాత్రం వాళ్ళను మార్చడం వాళ్ళనే కాదు ప్రపంచానంతా నీ భావాలకు అనుగుణంగా మార్చాలని నీకు లేదు అది సాధ్యమా సాధ్యాసాధ్యాలు కాదు ప్రపంచం అంతా నీకు ఇష్టమైనట్లు మారాలని నీకు లేదు ఈ యుద్ధాలు కరువులు దరిద్రాలు దోపిడీలు అన్నీ పోయి అందరూ సంతోషంగా శాంతిగా ఉండాలని నీకు గాఢంగా అనిపించడం లేదు అనిపిస్తుంది మరి అదే నీ జీవితాశయం ప్రపంచాన్ని మార్చడమే నీ జీవితాశయం పుస్తకాలు చదివిన ప్రపంచాన్ని చూసిన స్నేహాలు చేసినా ప్రేమించిన ఏం చేసినా అందుకే ఉన్న ప్రపంచంలో నీకు శాంతి లేదు ఏ విషయాన్ని గురించి ఆలోచించినా అసంతృప్తే మార్పు కోసం ప్రాకులాడతావు అదే నీ జీవితాశయం కానీ దానికోసం నేనేం చేస్తున్నాను అందుకే మీ ఫ్రెండ్ అడిగిన ప్రశ్నకు వెంటనే సమాధానం ఇవ్వలేకపోయావు మనం ఏం చేయగలమో సమాజానికి మనలో ఉన్న శక్తి ఎలా ఉపయోగపడుతుందో మనకు తెలియడం లేదు అది తెలుసుకోవటం కూడా మన మన ఆశయంలో భాగమే నువ్వు అంతేనా ఆలోచనగా అడిగింది సహజ నువ్వు నువ్వు నేను వేరా సహజ చేయి అందుకున్నాడు ప్రసాదు సహజ అలాగే ఆలోచిస్తూ కూర్చుంది లే ఆదివారం పూట బుర్రకు మంచి పని పెట్టింది మీరమా డాబా మీదకి వెళ్ళి కాస్త చల్లగాలు పిలుచుకుందాం పదా సహజ చేయి పట్టుకుని లేవదీశాడు ప్రసాదు ముందు మొహం గడుకు రాని అంటూ లోపలికి వెళ్ళింది సహజ ఇద్దరు డాబా మీదకు వెళ్ళారు వీధిలో చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు వాళ్ళని చూస్తూ చూస్తూనుంచున్నాడు ప్రసాదు సహజ ఏంటి ఆలోచిస్తున్నావు ఆలోచించను కాదు సంతోషిస్తున్నాను నీ మాటలు జ్ఞాపకం వచ్చాయి సహజ కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ అన్నాడు ఏం మాటలు మీ రమ్మగారితో అన్నావే పిల్లల్ని కంట కంటాను అని ఆ మాటలు ఎందుకు నీకు పిల్లలంటే అంత ఇష్టం నీకు ఇష్టం లేదా నాకు ఇష్టమే కానీ భయం అంత పెద్ద బాధ్యతను నెత్తికెత్తుకునేటప్పుడు ఎంత ఆలోచించాలి ఆలోచించు నీకు పూర్తిగా ఇష్టమైతేనే కానీ వరకు నీ ఒక్కదాని బాధ్యత తర్వాత నేను ఉన్నాను కదా ఇద్దరం కలిసి ఒక్క పిల్లని పెంచలేమా అలాగేలే అంది సహజ నవ్వుతూ ప్రసాద్ ముఖం వెలిగిపోయింది నీలాగా ఒక్క పిల్లను కనవా అని భార్యను బతిమలాలే భర్తలు ఇంకా ఉంటారంటావా అసలు భార్య అంటూ ఉన్నది తనకు పిల్లల్ని కంటం కోసమే అనుకుంటారు అందరూ నాకు చాలా అసహ్యం వాళ్ళని చూస్తుంటే ఆడవాళ్ళ శరీరం తమ హక్కు అన్నట్టు ఉంటుంది వాళ్లకు పిల్లల్ని కణాలో వద్దో నిర్ణయించుకుని స్వేచ్ఛ పూర్తిగా ఆడవాళ్ళకే ఉండాలి ప్రసాద్ సహజ చేయి పట్టుకుని కింద కూర్చోబెట్టాడు రమ పిల్లల్ని పెంచడమే జీవితం జీవితం అంది నిజంగా ఆ విషయాన్ని నమ్ముతోందా లేకపోతే ఇంకో మార్గం లేక అదే జీవితం అని చేసుకుంటుందా సహజ మనసులోంచి రమ మాటలు బయటకు పోవడం లేదు రెండింటిలో ఏదైనా కావచ్చు ఆమె నిజంగానే అదే నమ్ముతుందేమో సామాన్యంగా ఆడవాళ్లకు ఇల్లే ప్రపంచం అవుతుంది వాళ్ళ జీవితంలో సాధి సాధించాల్సినవి ఆ ఇంటికే పరిమితం అయిపోతాయి వేరే ప్రపంచంతో సంబంధం ఉంటే కదా వేరే జీవితం ఉండడానికి అసలు ఆడ మగ సమాజం ఇవన్నీ తీసే అసలు మనుషులు జీవితంలో ఏం కావాలనుకుంటున్నారు దేనికి విలువిస్తున్నారు తన వ్యక్తిత్వం కొన్ని ఆదర్శాలు వీటిని ఎవరు లెక్క చేయడం లేదు చాలామంది విలువ ఇచ్చేది ఒక డబ్బుకే మీరమ్మ ఇంకా నయం స్త్రీ కావటం వల్ల కొంతైనా మంచిగా ఉండడం వల్ల పిల్లలే నా జీవితాశయం అంది అదే మగవాళ్ళని ఎవరినైనా అడుగు మీ జీవితాశయం ఏంటని నూటికి తొంభై తొమ్మిది మంది ఒకటే సమాధానం చెప్తారు డబ్బు 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 తప్ప ఇంకో విలువేది విలువే ఇంకో విలువైంది ఏది ప్రపంచంలో కనబడడం లేదు డబ్బే జీవితం జీవితాంతం దానికోసమే పరుగు దానికి అంతమంటూ ఉండదు మనకు జీవితంలో కావాల్సినవి సాధించుకోవడానికి డబ్బు సంపాదిస్తే సుఖం దొరుకుతుంది కానీ డబ్బు కోసమే జీవితం అనుకునే వాళ్లకు డబ్బు వల్ల సుఖం కూడా రాదు చి పాడు డబ్బు మనం ఎప్పటికీ డబ్బు సంపాదించవద్దు సహజ అసహ్యంగా అసహ్యపడింది ఓకే ఫ్రెండ్స్ చిన్న బ్రేక్ ఇస్తాను ఇక్కడ మళ్ళీ మిగతా కథ చదువుతాను ఓకే బాయ్